తెనుగుబూడి గురుకుల పాఠశాల సమస్యలతో సతమతమవుతుంది. పిల్లలకు పెట్టే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఉత్తీర్ణత శాతం అంతంత మాత్రంగానే ఉంది. పిల్లల్లో పూర్తిగా క్రమశిక్షణ కరువైంది. ఉపాధ్యాయుల మధ్య నిత్యం ఆధిపత్య పోరుతో పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మార్చేశారు. క్రింది స్థాయి సిబ్బందిదే పెత్తనం. ఇన్ని సమస్యలు ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వ అధికారులు ఆటలాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి వెంకన్న, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను సోమవారం పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేవరాపల్లి మండలం తెనుగుబూడి గురుకుల పాఠశాల సమస్యలతో సతమతమవుతుందని, సమస్యల పరిష్కారం కొరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేత దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దేవరాపల్లి మండలం తెనుగుబూడి గురుకుల పాఠశాల యొక్క పరిస్థితి చాలా అస్తావ్యస్తంగా ఉంది. సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. ఈ పాఠశాల అనేకటువంటి మేధావుల్ని, అనేక మంది ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, డాక్టర్లని, లాయర్లని తయారు చేసినటువంటి గొప్ప పేరున్నటువంటి పాఠశాల ఇది. అటువంటి పాఠశాల ఈరోజు అనేకమంది సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ఈ రోజునటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా అధికారులు కానీ ఈరోజు పట్టించుకోవడం లేదు. అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పడుకునేటువంటి బెడ్రూమ్స్ ఏదైతే ఉన్నాయో, రూములన్నీ కూడా దుర్వాసనతో ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది, కనిపిస్తూ ఉంది. ఫ్యాన్లన్నీ కూడా పూర్తిగా ఇరిగిపోయాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బాత్రూములు నాడు నేడు పనులతో 45 లక్షల రూపాయలతో ఖర్చు పెట్టి చేయించారు. ఏ ఒక్క బాత్రూమ్కి ట్యాప్లు అంటువంటివి లేవు, డోర్లు లేవు. ఆ డబ్బులన్నీ కూడా అడ్డగోలుగా దిగమింగేటువంటిది జరిగింది. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రహారీకి సంబంధించిన 45 లక్షల రూపాయలతో ప్రహారీ కట్టించారు. దానిని కూడా ఈరోజు నాణ్యత అంటే సక్రమంగా లేదు. పిల్లలు రోజు రోడ్డు మీదకి వచ్చి ఆడుకోవడం, రోడ్ల మీద సినిమాలకు తిరగడం, ప్రోగ్రాంలు తిరగడం ఇటువంటివి చేస్తున్నారు తప్ప అక్కడ క్రమశిక్షణ అంటువంటిది పూర్తిగా లేదు. ఇక్కడికి వచ్చేటువంటి ఉపాధ్యాయులు విశాఖపట్నం నుంచి రోజు వచ్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధ్యాయులు సక్రమంగా ఉండటం లేదు. ఉపాధ్యాయుల మధ్య ఈరోజు ఐక్యత అంటువంటిది కొరవడింది. ఎప్పుడు ఈ స్కూల్ మీద దర్యాప్తులు, ఎంక్వైరీలు జరుగుతుండమే తప్ప ఈ స్కూల్ మీద సక్రమంగా ఈరోజు ఏ రోజుకి పాఠాలు చెప్పినటువంటి దుస్థితి ఈ స్కూల్లో కనిపించట్లేదు. మూడోది ప్రధానంగా చూసినప్పుడు ఈ పాఠశాలలోని ఈరోజు వాళ్ళ ఆధిపత్య పోరేటువంటిది ఎక్కువగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పిల్లలకు పెట్టినటువంటి భోజనం ఈరోజు మెనూ పాటించట్లేదు. నాణ్యత అంటే సక్రమంగా లేదని చెప్పేసి పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆరోగ్యం బాగులేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కు, ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి బాగు చేయించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. క్రింది స్థాయి సిబ్బందే ఈ స్కూల్ మీద పెత్తనం చేస్తుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్కూల్కి శాశ్వతంగా ఎక్కడ కూడా సక్రమంగా జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. అందుకని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత స్కూల్ మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించి స్కూల్ని బాగు చేయాలి, పిల్లలు బాగు చేయాలి, వాళ్ళ జీవితాలు బాగు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు అనేకటువంటి సమస్యలు ఈ స్కూల్లో వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసి అధికారులు స్పందించి పనిచేయడం లేదు. వచ్చినటువంటి అధికారులు దర్యాప్తుకు వచ్చి వాళ్ళ మామూలు కకృతి పడి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతుంటారు తప్ప సక్రమంగా ఈ స్కూల్ని ఒక దారిలో పెడదాం, గాడిలో పెడదాం, వాళ్ళ సమస్యల పరిష్కారం చేద్దాం, పిల్లల భవిష్యత్తు పరిసరం చేద్దామని చెప్పేసి ఒకటి లేదు. ఉత్తీర్ణ శాతం అటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. ఈరోజు ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ వాళ్ళు ఉత్తీర్ణ శాతం తగ్గిపోయి ఈరోజు అక్షరాలు కూడా పిల్లలకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఏబీసీడీలు రానటువంటి పిల్లలు కూడా ఈ స్కూల్లో ఉన్నారని చెప్పేసి పిల్లలు చెప్తా ఉన్నారు.